అందరికీ నమస్కారం అండి. బాబురావు గారు గురించి చిన్న ఇంట్రొడక్షన్. ఆయన ఫస్ట్ నేను సినిమాలో వచ్చినప్పుడు టీ కృష్ణ గారు నన్ను హీరోగా పెట్టాలంటే వద్దు వద్దు అని ఎంతో ట్రై చేసిన ఆయన ఇప్పుడు ఆయన మాట. అలాగే తర్వాత కావాలి కావాలని చేశాను. ఓకే, నిజంగా మొట్టమొదటి నుంచి అండి, ఏమండి ఈ వాచకం ఈ డిక్షనరీ ఇట్టే ఎవరైనా పెట్టుకుంటారండి? చెప్పండి. మొట్టమొదట తన స్క్రీన్ టెస్ట్ చేద్దామని బాబు స్క్రీన్ టెస్ట్ చేద్దామని శ్రీ కృష్ణ గారు నేను ఒక్కనే కాదండి టోటల్ ఎంటైర్ యూనిట్ ఎక్సెప్ట్ టీ కృష్ణ అందరూ వద్దు 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 అనేసారు. బట్ కృష్ణ మాత్రం పట్టిన పట్టు వదలలేదు. చాలా ఫ్లెక్సిబుల్ ఫేసు, అన్ని ఎమోషన్స్ ఆ ఫేస్లో కలుగుతాయి. డెఫినెట్గా మంచి పేరు వస్తుంది చూడండి, నేను ఐ విల్ ప్రూవ్ ఇట్, నేను చేసి చూపిస్తాను అని చెప్పి వందే మాత్రం తనతో చేయటం. అలాగే సినిమా టు సినిమా, స్టెప్ బై స్టెప్, స్టేజ్ బై స్టేజ్ తను ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నాడో యాజ్ అన్ యాక్టర్గా మీ అందరికీ తెలిసి. అలాంటి రాజశేఖర్ది కొన్నాళ్ల గ్యాప్ తర్వాత రాబోతున్నటువంటి చిత్రం గరుడవేగ. అది బాలయ్య బాబు గారి లాంటి పెద్ద నటుల చేతుల మీదుగా ట్రైలరు లాంచ్ అవటం, అలాగే ప్రవీణ్ సత్తార్ గారి సినిమాలో ఇంతకుముందు ఇవ్వండి మీరు ట్రైలర్ చూసారా ఎలా ఉందని అడిగితే ఇందాయన చెప్పాను నేను, సరే ఇంతకుముందు ఇవన్నీ నేల మీద నడిచినాయి మీ సినిమాలు, ఇది సంథింగ్ ఎక్స్ట్రాడినరీ సార్, ఎక్కడికో వెళ్ళిపోయినట్టుంది ట్రైలర్ చూసుకుంటుంది అని చెప్పి. సో తను అంత అప్పీలింగ్గా కూడా ఉంటుంది. డెఫినెట్గా ఇందులో చూసిన టెక్నికల్ వాల్యూస్తో పాటు హ్యూమన్ ఎమోషన్స్ కూడా డెఫినెట్గా సినిమాలో ఉండుంటాయి. సో ఈ గరుడ వేగ ఆ టైటిల్ ఎంత బాగుంది, గరుడ వేగ అంటే గరుడ అంత వేగంగా వెళ్ళేటటువంటి సినిమా. ఈ సినిమాలో వర్క్ చేసిన వాళ్ళందరికీ, మా రాజశేఖర్కి నేను స్పెషల్గా అభిమానించే రాజశేఖర్, మా హీరోలందరికంటే ఎక్కువగా అభిమానించింది రాజశేఖర్ నేను, అందుకే రాజశేఖర్తో 6 సినిమాలు వర్క్ చేశాను వరుసగా. సో మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలి మా రాజశేఖర్కి, అలాగే ప్రొడ్యూసర్ గారికి మంచి పేరు తీసుకొచ్చి తను మరిన్ని మంచి చిత్రాలు తీయాలి, ఇందులో వర్క్ చేసిన వాళ్ళందరికీ మంచి పేరు రావాలి అని చెప్పి మనసావాచ కోరుకుంటున్నాను. నమస్తే.